వైశాఖం ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. వరల్డ్ వైడ్ గా అండానికి కారణం ఏంటంటే చిన్న సినిమా జనరల్ గా ఓవర్సీస్ రిలీజ్ అవదు. అయితే ఫస్ట్ ఈ సినిమా ఇక్కడకంటే ఓవర్సీస్ ఫస్ట్ బిజినెస్ అయ్యింది. అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే ఈ సినిమా ఆడియో సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. సాంగ్స్ చాలా మంచి హిట్ అయినాయి. అలాగే నాని న్యాచురల్ స్టార్ నాని థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత కొరటాల శివగారు ఒక థీమ్ టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ కూడా 33 lakh వ్యూస్ దాటినాయి. అలాగే పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు అందరూ కూడా సాంగ్స్ చూసి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని విష్ చేస్తున్నారు. వినాయక్ గారు కూడా డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. ఈ మధ్య నాగ చైతన్య గారు మన సాంగ్స్ చూసి, సాంగ్స్ ఆడియో పరంగానే కాదు విజువల్గా కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అని కొత్త హీరో హీరోయిన్ ఇద్దరిని ఎంతో ఎప్రిషియేట్ చేశారు. ఈ సినిమా ఇంతకుముందు మేము జయ డైరెక్షన్లో చేసిన లవ్లీ మంచి హిట్ అయింది. దానికంటే ఇది పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యూత్కి ఇది యూత్ ఫిల్మ్ లాగా, మాస్కి మాస్ ఫిల్మ్ లాగా, ఫ్యామిలీస్కి ఫ్యామిలీ ఫిల్మ్ లాగా, అలా ఆల్ వేరియేషన్స్ ఉన్న సినిమా ఇది. డెఫినెట్గా వైశాఖం 2017లో చాలా మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అనే నమ్మకం మాకుంది. బిజినెస్ పరంగా చూస్తే సీడెడ్ సాయి చంద్ర ఫిలిమ్స్ కడప నరసింహ వచ్చి సీడెడ్ కొనడానికి వచ్చి సాంగ్స్ చూడగానే థ్రిల్ అయ్యి వెంటనే నాకు వైజాగ్ కూడా కావాలని అడగడం మేము చాలా షాక్ అయ్యాం. ఒక ఏరియా కొనడానికి వచ్చి ఇంకో ఏరియా కూడా, రెండు ఏరియాలు ఒకే రోజు చేయడం బిజినెస్ పరంగా ఈ సినిమాకి ఒక మంచి క్రేజ్ తీసుకొచ్చింది. మిగిలిన ఏరియాలన్నీ కూడా ఒక్కొక్క ఏరియాకి ఇద్దరు ముగ్గురు అడగడంతో ఎవరికి ఇవ్వాలి అనే టెన్షన్ మాకు స్టార్ట్ అయింది. అంత క్రేజ్ ఈ సినిమాకి రావడానికి కారణం మీడియా ప్లస్ మా సంస్థ మీద, మా సంస్థ గత చిత్రాలన్నీ కూడా ప్రేమలో పవన్ కళ్యాణ్ కానీ, చంటిగాడు కానీ, గుండమ్ గారి మనోడు కానీ, లవ్లీ కానీ అన్నీ సూపర్ హిట్ అవడంతో బయర్స్కి ఒక నమ్మకం వచ్చింది. ఆడియన్స్కి కూడా సినిమా మీద మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి తగినట్టుగానే సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. కజకిస్తాన్లో తీసిన సాంగ్స్ ఈ సినిమాకి పెద్ద హైలైట్. అలాగే డైలాగ్స్కి చాలా మంచి గుర్తింపు వస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ కూడా జయ చేశారు. వాలిశెట్టి వెంకట సుబ్బారావు ఫోటోగ్రఫీ, డీజే వసంత్ మ్యూజిక్ వైశాఖం సినిమాని చాలా మంచి రేంజ్కి తీసుకెళ్తాయి. ఈ చిత్రంతో పరిచయం అవుతున్న హరీష్ హీరోయిన్ అవంతిక ఇద్దరికి కూడా ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుంది. సాయి కుమార్ గారి రోజు సినిమాకి పెద్ద హైలైట్. అలాగే రమాప్రభ గారు, పృథ్వీ అందరూ కూడా, కాశీ గారు అందరూ చాలా, ప్రతి క్యారెక్టర్ కూడా సినిమాకి మంచి ఐడెంటిటీ ఉన్న క్యారెక్టర్లు ఉన్నాయి. చాలా మంచి సినిమా తీసాం అనే ఫీలింగ్తోనూ డెఫినెట్గా ఈ 21కి ఈ సినిమా వచ్చి పెద్ద హిట్ కాబోతుంది. థ్యాంక్ యూ.